పెరిగే వయసు, ఆందోళన, కుంగుబాటు, అధిక కొలెస్ట్రాల్ వంటివి పక్షవాతం ముప్పుకు కారణమవుతాయి. వీటికి ఇప్పుడు గాలి కాలుష్యాన్ని జోడించుకోవాల్సిన అవసరం వచ్చింది. కలుషిత గాలితో పక్షవాతం ముప్పు 30% పెరుగుతున్నట్టు యూనివర్సిటీ ఆఫ్ జోర్డాన్ పరిశోధకులు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన 110 పరిశీలన అధ్యయనాలను సమీక్షించి ఈ విషయాన్ని గుర్తించారు. గాలి కాలుష్యం ప్రభావం ఊపిరితిత్తులు, కళ్లకు మాత్రమే పరిమితం కావడం లేదు. ఇది మెదడు, గుండె రక్తనాళాల వ్యవస్థను దెబ్బతీస్తోందని అధ్యయనానికి నేతృత్వం వహించిన బృందం చెబుతోంది. కలుషిత గాలిలోని రకాలను బట్టి పక్షవాతం ముప్పు మారిపోతోందని వివరిస్తున్నారు. నైట్రోజన్ డయాక్సైడ్ ప్రభావానికి గురయ్యాక 5 రోజుల వరకు పక్షవాతం ముప్పు 30% పెరుగుతుండగా కార్బన్ మొనాక్సైడ్తో 26% ఎక్కువవుతోంది. సల్ఫర్ డయాక్సైడ్తో 15%, ఓజోన్ ప్రభావంతో 5% ముప్పు పెరుగుతోంది. అంతేనా, పక్షవాతంతో మరణించే ముప్పు నైట్రోజన్ డయాక్సైడ్తో 33%, సల్ఫర్ డయాక్సైడ్తో 60% అధికంగా ఉంటోంది కూడా. గాలిలోని నుసి పదార్థాన్ని పీల్చుకున్నప్పుడు అది ఊపిరితిత్తుల్లో వాపు, చికాకును కలుగుదేస్తుంది. ఫలితంగా రోగనిరోధక వ్యవస్థ ప్రేరేపితమై గుండె రక్తనాళ వ్యవస్థ మీద దాడి చేస్తుంది. ఇదే పక్షవాతానికి దారితీస్తోందని పరిశోధకులు పేర్కొంటున్నారు.